వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి ఏపీకి సంబంధించి ఉద్యోగుల యొక్క పిఆర్సీకి సంబంధించిన ఒక ప్రకటన కూడా వెలువడింది. మరి వారు ఏదో చెప్పారు, మరి ఎక్కడో మరి ఆ యొక్క గుండె మీద చేవేసుకుని వినండి. మరి ఇది కొత్త పిఆర్సీ, ఈ యొక్క కొత్త పిఆర్సీ పేరుతోటి మరి జీతంలో మరి తరుగుదల ఏర్పడిందా పెరుగుదల ఏర్పడిందా మరి అంటూ కూడా మరి మనతో పాటు మాట్లాడేందుకు, మనతో పాటు వారి యొక్క మనోభావాలను పంచుకునేందుకు మరి ఏపీటీఎఫ్ స్టేట్ సెక్రటరీ బి వెంకటపతిరాజు గారు ఉన్నారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం, జూమ్లో ఉన్నారు. వెంకటపతిరాజు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం అండి. నమస్కారం. రైట్, వెంకటపతిరాజు గారు, మరి పిఆర్సీకి సంబంధించి మీ యొక్క స్పందన ఎలా ఉందండి? అసలు ఉద్యోగులు ఏమంటున్నారు పిఆర్సీ యొక్క ప్రకటన పట్ల? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి అడుగుతున్న మీదుగా ప్రభుత్వం మాకు పే రివిజన్ కమిషన్కి సంబంధించిన ఒక ఉత్తర్వులు విడుదల చేసింది. నిజానికి మేము అడిగింది పే రివిజన్ కమిటీ రిపోర్ట్. అసిస్టెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఆధ్వర్యంలో నడిచిన పే రివిజన్ చేసి వారి కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉన్నారో ఆ రిపోర్ట్ అడిగింది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రిపోర్ట్ బయటే పెట్టకుండా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీతో మాకు రిపోర్ట్ అనేది జరిగింది. అది ఇందులో కొన్ని మాకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మేము 27% ఇంటీరియం రిలీఫ్లు పొందుతున్నాం జీతం. ఓకే, ఈ ఇంటీరియం రిలీఫ్ అనేది ప్రభుత్వం వేతనాలు పెరుగుతాయనే దృష్టితోటి ఆ వ్యత్యాసాన్ని కవర్ చేయడం కోసం మధ్యంతరంగా ఇచ్చే రిలీఫ్. సహజంగా ఉద్యోగులు ఏం ఆశిస్తారంటే ఆ ఇంటీరియం రిలీఫ్ ఆమె ఇచ్చారంటే 27% ఇచ్చారంటే దాని మీద పెరిగి జీతాలు ఉంటాయని ఆశిస్తా ఉంటారు సహజంగా. అయితే ఈ రోజున ఏమైందంటే 27% ఇంటీరియం రిలీఫ్ తీసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని వేతనంతో కలిపి వేతన స్థిరీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ట్రీట్మెంట్ 23% మాత్రమే ప్రకటించడం వల్ల అంటే 27% ఆల్రెడీ ఇంటీరియం రిలీఫ్ తీసుకుంటున్న మేము 23%కి కుదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఇలా కుదించుకోవటం అనేది జరిగిందో ఉద్యోగులు ఆల్రెడీ ఇప్పుడు 27% జీతం తీసుకుంటున్నారు. పాత వేతన స్కేల్లో 2015 వేరే జరిగినప్పుడు ఇచ్చిన స్కేల్స్ తోటి వేతనాలు తీసుకుంటున్నారు. అది 27% ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడైతే ఈ 23% ఇచ్చారో మేము వెనక్కి వచ్చినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉద్యోగులు వస్తున్న అందరికీ గ్యాప్. రైట్ అండి. మరి వెంకటపతిరాజు గారు చిన్న విషయం కూడా, మరి ఇక్కడ ఫిట్మెంట్ 23% ఇచ్చినా కూడా 19% ఇచ్చినా కూడా బేసిక్ మాత్రం ఒకటే ఉంటుంది కదా? బేసిక్ లో మార్పు వచ్చేది. ఓకే, రోజున బేసిక్ లో అంటే 2015 మాకు పే రివిజన్ జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయుల తాలూకు వేతన స్కేల్స్ చూసుకున్నట్లయితే 2000 పే స్కేల్స్ లో 21,230 రూపాయలు ఉంది. ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ తాలూకు జీతం మూల వేతనం స్టార్టింగ్ స్కేల్ అది ఇప్పుడు 32,670 రూపాయలు. అలాగే 28,000 రూపాయలు స్కూల్ అసిస్టెంట్స్ కి 28,980 రూపాయలు స్కూల్ అసిస్టెంట్స్ కి ఉండేది. ఓకే, ఈ రోజు 44,570 రూపాయలు. హెడ్మాస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి 35,120 రూపాయలు ఉంటే అది 54,060 రూపాయలు. మూల వేతనంలో తేడా రావచ్చు, మూల వేతనం పెరిగి ఉండొచ్చు. వేతన స్థిరీకరణ చేసినప్పుడు ఇచ్చిన ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫిట్మెంట్ కలిపి చేస్తాం, అదే దానివల్ల అదనపు బెనిఫిట్ పొందినట్టుగా ఫీల్ అవుతారు. ప్రధానంగా నేను ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయుల వేతనాలు ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. ఇంకా అనేక రకాల క్యాడర్స్ లో అనేక రకాల వారిలో వ్యత్యాసాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. సహజంగా జనరల్ గా ఉద్యోగస్తులు కంపారిజన్ చేస్తారు ఇప్పుడు కూడా, అంటే పే స్కేల్స్ మా పే స్కేల్స్. ఈరోజు సిఎస్ గారు సెంట్రల్ పే స్కేల్స్ లో 23% మాత్రమే ఫిట్మెంట్ అనేది ఉంది కాబట్టి 8% మాత్రమే మేము అమలు చేస్తున్నామని చెప్పి చెప్పారు. అదే క్రమంలో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఎక్కువగా ఉద్యోగులు ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్
20% 14.5 10% ఈ విధంగా ఉన్న అలవెన్స్ లు ఇప్పుడు ల్యాబ్లకు వచ్చి 16% ల్యాబ్స్ లోకి రావటం వల్ల ఇక్కడ కూడా ఉద్యోగులు నష్టపోయే భావం తోటి అంటే హెచ్ఆర్ఎస్ ల్యాబ్ కూడా తగ్గింది అంటారా? తగ్గింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో కంపేర్ ఇచ్చామని చెప్పేసి చెప్తా. కాబట్టి హెచ్ఆర్ఎస్ ల్యాబ్ కూడా గణనీయంగా తగ్గిపోయినట్టుగా భావిస్తాం. మరి పక్కనే ఉండే తెలంగాణ స్టేట్ తో కూడా ఉద్యోగుల కంపారిజన్ అనేది తెలంగాణ స్టేట్ లో కూడా ఇటీవల జూన్ వాళ్ళకి పేరిజన్ కొత్త వేతనాలు అమలు అవుతాయి. 30% ట్రీట్మెంట్ తోటి ఉద్యోగులకి వేతన స్థిరీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల జీతం పెరిగినట్టుగా భావించారు. రైట్ వెంకటపతి రాజు గారు, మరి ఇప్పుడు ఈ యొక్క హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో మరి జనాభా గణన ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది కదా, మరి ఇప్పటికీ 2021 ప్రకారం తీసుకున్నట్లా లేకపోతే 2011 ప్రకారం తీసుకున్నట్లా జనాభా గణన ప్రకారం ఒకవేళ స్లాబ్స్? ఇప్పుడు ఇప్పుడు స్లాబ్స్ 2021 ప్రకారమే అంటే జనాభా గణన 2021 జరగవలసిన జరగలేదు. ఓకే, జనాభా గణన జరగలేదు కాబట్టి పాత జనాభా 2001 నుంచి తీసుకోవడం జరిగింది. 2001 తీసుకోవడం జరిగింది అంతే కదండి? అంతే. రైట్ ఓకే. అందువల్ల జనాభా గణన ప్రకారం మనం చూసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఒక నార్మ్ ఉందో అదే నార్మ్ ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా అమలు చేస్తుంది. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగ సంఘాలు ఆడే సాగించిన బేరసారాల ఫలితంగా హౌస్ రెంట్ అలవెన్సెస్ మేము అదనంగానే తీసుకుంటున్నట్లే. ఇప్పుడు ఒకేసారి అది తగ్గిపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్రమైన నిరాశ లోన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా తీవ్రమైన ఆవేదనతో ఆందోళనకి సిద్ధపడవలసిన పరిస్థితి రోజున వచ్చింది. అంటే మనకు అందుతున్న అంటే ఇంకొక విషయం అండి, మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక్క ఉద్యోగి నికరంగా నెలకు 4,000 రూపాయలు 4,000 రూపాయలు కోల్పోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం ఎంతవరకు నిజమంటారు? అదే అంతే కదండి, 27% ఆల్రెడీ ఇంటీరియం రిలీఫ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటీరియం రిలీఫ్ బదులుగా ఫిట్మెంట్ అంటున్నాం, అంటే వేతనం మీద 23% పెంచి కొత్త వేతనాన్ని ఇస్తారు, పాత వేతనం మీద 23% పెంచి కొత్త వేతనాన్ని ఇస్తారు. ఆ కొత్త వేతనం ఇచ్చినప్పుడు ఉద్యోగులు ఏం భావిస్తూ వచ్చారు, 27% వరకు తనకి పెరుగుదల ఉంటుందని భావించినప్పుడు 23% పెరుగుదల వచ్చినట్టయితే ఒక 4% ఆఫ్ వేతనంలో లాస్ గా భావిస్తా ఉంది. ఓకే, అంతేకాదు మరొకటి ఏంటంటే ఈ రోజున జీవన ప్రమాణం పెరిగి జీవన ప్రమాణం పెరిగిన తర్వాత రిటైర్మెంట్ లో అయ్యి పెన్షనర్స్ గా ఉన్న వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తున్నాం. అంటే 60 సంవత్సరాలకి మించి భావించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చారు. గత పెన్షన్ పిఆర్సీలో 70 నుంచి 80 నుంచి 90 నుంచి 100 ఇయర్స్ దాటిన తర్వాత ఏబో ఉన్న వాళ్ళకి 10%, 20%, 30% పెన్షన్ పెంచారు. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా రద్దు చేశారు. ఇది కూడా పెన్షనర్స్ని తీవ్రమైన ఆందోళనకి గురి చేసింది. ఎందుకంటే వేళ నువ్వు ఎంతవరకు ఎందుకు బతికేవని మనం ఎవరికి క్వశ్చన్ చేయలేం కదా. అతనికి ప్రయోజనం అనేది కల్పించారు, పెన్షన్ ప్రయోజనం కల్పించినప్పుడు ఆ పెన్షన్ పొందుతున్నప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని కమిషన్స్ రికమెండ్ చేశాయి. రోజున పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ హౌస్ కమిటీ కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి అటువంటి తరుణంలో స్టేట్ గవర్నమెంట్ లో కంప్లీట్ గా దాన్ని రద్దు చేయటం అనేది ముఖ్యంగా పెన్షనర్స్ కి చాలా తీవ్రమైన నిరాశని కలిగించింది. మరో రోజున సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తీసుకుంటున్నారు, ఆ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ కూడా కంప్లీట్ గా
ఈ ఈ కమిటీ సిఎస్ కమిటీ రిపోర్ట్ ఏం చేస్తుంది దాన్ని దానివల్ల కూడా అడిషనల్ గా అర్బన్ ఏరియాస్ లో ఉంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి అడిషనల్ గా వచ్చే సిసిఏ ఏదైతే ఉందో దాన్ని కూడా కోల్పోయినట్టుగా వాళ్ళు భావించవలసిన పరిస్థితి వచ్చింది. దానివల్ల కూడా తీవ్రమైన నిరాశ వచ్చింది. అంటే ఒక పక్క సెగ్మెంట్ లో లాస్ వచ్చింది, రెండోది హౌస్ రెంట్ లో లాస్ వచ్చింది, మూడోది సిసిఏలో లాస్ వచ్చింది, నాలుగు రిటైర్డ్ అయిన ఉద్యోగికి పెన్షనర్స్ సంబంధించి అడిషనల్ క్వాంటమ్ కూడా తీవ్రమైన నష్టం వచ్చింది. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగులు ఎప్పుడు కూడా నిరంతరం బేరసారాలు సాగిస్తూ ఉంటారు. ఈ బేరసారాలు సాగించే క్రమంలో ప్రభుత్వం దీన్ని తొందరపడి ఉద్యోగులు ఏం కోరుతున్నారు, ఏం వాళ్ళు ఆశిస్తున్నారు అనే దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈ ఉత్తర్వులు విడుదల చేసిందనే భావంలోనే రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అమెరికాస్తూ ఉన్నాం. దానివల్ల ఈ రోజున ఒక తీవ్రమైన అసంతృప్తి వచ్చి ఈ రోజున రేపు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీసుకున్నాయి. అంటే మరి వెంకటపతి రాజు గారు, మరి ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క సమస్యలు ఏర్పడ్డాయి అంటే మరి మీ యొక్క అంటే మీ యొక్క ప్రాబ్లం అనుకోవాలంటారా, లేకపోతే ఒకవేళ ఇదే ప్రాబ్లం అనుకోవాలంటారా, దీని మీద మరి పోరాడితే బాగుంటుంది అంటారా, ఏమంటారు మీరు స్పష్టంగా? ప్రారంభం అలా అటువంటివి ఏమో మనం భావించవచ్చు. ఈ అనేక సంవత్సరాల్లో అనేక దీంట్లో వేతనాలు తగ్గించే అంశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. వేతనాలు తన తాలూకు పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వీటన్నిటి మధ్య నేపథ్యంలోంచి వేతనాలు తగ్గించచ్చు. గతంలో కూడా వేతనాలు తగ్గించిన సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. వేతనాలు తగ్గించారు అంటే ఇంకోటండి వెంకటపతి రాజు గారు, వేతనాలు తగ్గించారు అని అనుకునేటప్పుడు ఏ ఏ పారామీటర్స్ లెక్కలో తీసుకుంటారు? ఒకవేళ అంటే జాతీయ విపత్తులు కానీ, లేకపోతే రాష్ట్ర విపత్తులు కానీ, లేకపోతే ఎమర్జెన్సీలో యొక్క ఆదాయం తగ్గినప్పుడు కానీ, ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా? ఎప్పుడన్నా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ప్రధానమైన కారణం. ఓకే, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు తగ్గించడానికి అవకాశం. మధ్యతరగతి జీవులు, క్రింద వర్గాలు, ఉన్నత వర్గాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు మధ్యతరగతి వర్గాలకి ఇచ్చే వేతనం నుంచి కొంత తగ్గించడం అనేది జనరల్గా జరుగుతున్న ప్రక్రియలాగా సాగి, అందువల్ల మొదటగా విక్టిమ్ అయిపోయేది ఎప్పుడు కూడా మధ్యతరగతి. రైట్ మరి ఇందులో భాగంగా ఇంకొక విషయం కూడానండి, మరి సిపిఎస్ రద్దు చేయమని కోరడం జరిగితే మరి సిసిఏ రద్దు చేసినట్లుగా వార్తల్లో మనకు వినిపిస్తున్న మరొక ఆరోపణ, ఎంతవరకు నిజమంటారు? లేదు, క్రాస్ కోసమే తప్ప ఏమి అడిగింది సిపిఎస్ రద్దు చేయమని చాలా కాలం నుంచి అడిగింది. ఓకే, సిటీ కాంపెన్సేటరీ వేసే అలవెన్స్కి సిపిఎస్కి ఏం సంబంధం లేదు. ఓకే, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అనేది ఒక పరిమితమైన అలవెన్స్కి సంబంధం. సిపిఎస్ అనేది అనేక లక్షల మంది ఉద్యోగుల తాలూకు భవితవ్యానికి సంబంధించిన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సిపిఎస్ రద్దు అనేది తీవ్రమైన దానికి దీని కంపారిజన్. ఓకే రైట్. వెంకటపతి రాజు గారు, మరి జీవిత చరమాంకంలో మరి యొక్క పిఆర్సీలు కానీ, లేకపోతే ఇతరితర కానీ, ఇవన్నీ కూడా వారికి ఆసరాగా ఉంటాయనుకుంటూ మరి ఇంతకాలం పాటు అందరం అనుకుంటున్నాం, మరి వారికి జీవిత చరమాంకంలో ఒక కన్నకొడుకులాగా తోడుండే నగదుకు సంబంధించిన సహాయకం ఇది అనుకుంటే మరి ఇందులో కోతలు పెట్టడం కూడా జరిగిందంటూ కూడా మరొక వస్తున్న ఆరోపణ, మీరేమంటారు, ఎంతవరకు కోత పడిందంటారు? అన్నింటిలోనే కోత పడింది, స్కేల్స్ సంబంధించి కోత పడింది, హెచ్ఆర్ఏకి సంబంధించి కోత పట్టి, సిసిఐకి సంబంధించి కోత పట్టి, మూడిట్లో ప్రధానంగా ఏదైతే ప్రధానంగా ఆశిస్తున్నా మూడిట్లోనే కోత వచ్చింది. గత పిఆర్సీ ఎప్పుడు కంపారిజన్, ఎప్పుడు గత పిఆర్సీలు ఏం జరిగింది, ఆ ముందు పిఆర్సీ ఏం జరిగింది, ఆ ముందు పిఆర్సీ ఏం జరిగింది అనేది చూసుకుంటూ వస్తారు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ. గత పిఆర్సీలో ఎప్పుడు కూడా ఏ పిఆర్సీలో కూడా ఇంటీరియము పిఆర్సీ నుంచి అది అమలు చేసే కాలానికి కొద్ది టైం పడుతుంది, ఎందుకంటే ప్రభుత్వం దానికి సంబంధించిన చాలా ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది, అనేక డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ క్రమంలో లేట్ అవుతుంది కాబట్టి అది అమలు చేసే క్రమానికి మధ్యలో ఇంకేమో రిలీఫ్ మిస్ కావచ్చు. ప్రతి పే రివిజన్ కమిషన్లోనే ఆ ఇంకేమో రిలీఫ్ ప్రకటించిన తర్వాత ప్రకటించిన వేతనాలు ఇప్పుడు కూడా దానికంటే ఎక్కువగానే ఉన్నాయి తప్ప తక్కువగా లేవు.
ఈ ఒక్కసారి మాత్రమే 2022 కేసుకి సంబంధించి మాత్రమే ఇంటీరియం రిలీఫ్ కంటే కిందకి వెనక్కి వెళ్ళి మన జీవితం తగ్గిపోయింది అనే ఉద్యోగులు ఉపాధ్యాయులు బాధపడాల్సిన పరిస్థితి దీన్ని ప్రభుత్వం తలకు ఆర్థిక పరిస్థితి స్థితిగతులు బాగోలేవు అనుకున్నప్పుడు ఉద్యోగులతో నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు బేరసారాలు సాగిస్తూ చాలా కాలంగా అనేక నెలల పాటు అట్లీస్ట్ పే రివిజన్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టండి అమలు తర్వాత సంగతి చూద్దామని ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని పెట్టకుండా ఎందుకు మీరు గోప్యంగా ఉంచుతున్నారు అన్నది ఉద్యోగులకు పెద్ద ప్రశ్న. దాన్ని బయట పెట్టండి, బయట పెట్టి దాని మంచి చెడు చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వండి. మరి పే రివిజన్ కమిటీ వేసే పే రివిజన్ కమిటీని వేసారు అంటే అర్థం ఆ కమిటీ ఇచ్చిన నివేదికన ఆధారంగానే పే వేతన స్థిరీకరణ చేస్తారు కదా అర్థం. కాబట్టి ఆ ఇచ్చిన పే రివిజన్ కమిటీ రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టకపో బయటికి పెట్టకపోవడానికి గల మీకు ఉండే కారణాలు ఏంటి? ఓకే, అది సహజంగా పే రివిజన్ కమిటీ వేసిన తర్వాత దాని మీద ఏమైనా ఎనామలసిస్ ఉంటే తర్వాత కమిటీలు వేయటం అనేది సహజంగా జరుగుతాం. కమిటీ తెలంగాణలో కూడా ఈ రోజున చీఫ్ సెక్రటరీస్ తోటి వాళ్ళతో కమిటీ వేసింది. అది ఎప్పుడు పే రివిజన్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టిన తర్వాత దాని మీద ఉద్యోగ సంఘాలు ఏదైనా అసంతృప్తిని వ్యక్తపరిచినట్టయితే ఏదైనా మార్పులు చేర్పులు కావాలనుకుంటే దాన్ని చర్చించే దానికి ఫీజిబిలిటీ ప్రభుత్వానికి ఉండే ఆర్థిక పరిస్థితిని చర్చించుకొని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయాలి. ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే వేతనాలు తీసుకుంటున్నారు, అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ అమలు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో తీసుకుంటున్న వేతనాలను కూడా ఇక్కడ అమలు చేయాలా? ఈ రోజున ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ కంటే అక్కడ టీజీటీ ఎక్కువ తీసుకుంటున్నారు, ఒక స్కూల్ కంటే అక్కడ పీజీటీ ఎక్కువ తీసుకుంటున్నారు, హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఎక్కువ మూల వేతనాన్ని తీసుకొచ్చారు. మరి అవి సేఫ్ ఆ వేతనాలను ఇక్కడ అమలు చేయాలి కదా, అది అమలు చేయట్లేదు. మనం చేయకపోవడం వల్లే ఈ రోజున ఈ తీవ్రమైన అసంతృప్తికి కారణం. రైట్, దాని మీద పూర్తి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు మొత్తం అందరి తాను సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రజల్లో ఉద్యోగుల తాలూకు సంక్షేమాన్ని చూడవలసిన అవసరం ఉంది. మరి వీరికి నష్టం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, అలా బాధ్యత పడలేనప్పుడు అనివార్యంగా ఉద్యోగులు ఆందోళన సిద్ధపడవలసిన పరిస్థితి ఈ రోజు కారణం పూర్తిగా. ఎస్, వెంకటపతిరాజు గారు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఇది, మరి ఒకవేళ పింఛన్లు తీసుకుంటున్న వారి పరిస్థితి ఎలా ఉందంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పెన్షనర్స్ పరిస్థితి చాలా అనార్గనైజ్డ్గా ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా దాదాపు బెడ్ రిడెన్ కావచ్చు, ఇంట్లో కదలేసుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తక్కువ మాట్లాడేదానికి పెద్దగా వాళ్ళ వాయిస్ ఉండదు. వారితో కూడా ఉద్యోగ సంఘాలే మాట్లాడుతుంది. పెన్షనర్స్ కూడా రోజున ఏపీ జేఏసీలో భాగంగా ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నారు కదా, వారి తరఫున కూడా ఉద్యోగ సంఘాలే మాట్లాడుతుంది. వారికి ప్రధానంగా ఇందులో వాళ్ళకి కూడా పెన్షన్ కోత వచ్చింది, ఎందుకంటే వాళ్ళకే ఐఆర్ పెట్టించారు, ఆ ఐఆర్ వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయేసరికి పెన్షనర్ పరిస్థితి ఏంటంటే వారికి ఇతర అలవెన్స్ లో ఏమి ఉంటుంది, కేవలం డిఎన్ఎస్ అలవెన్స్ అంటే ఐఆర్ కింద ఇచ్చింది, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిగ్రీ కింద ఇచ్చింది, ఇవి మాత్రమే వాళ్ళకి అందుబాటులో. వీటిలో తగ్గుదల రావటం వల్ల వాళ్ళు ఒక్కసారి నిష్ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంది. పెన్షనర్స్ కూడా చాలా ఎక్కువగా నష్టపోతున్నాం అనే భావన ఈరోజు పెన్షనర్స్ ఏర్పడింది. ఇప్పుడు లేదు ఇటువంటి పే రివిజన్ కమిషన్, ఎప్పుడు లేదు ఇటువంటి పే రివిజన్ కమిటీ, ఎప్పుడూ లేదు ఇటువంటి వెనక్కి తీసుకెళ్లే ఉత్తర్వులు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. పెన్షన్స్ కూడా తీవ్రంగా నష్టపోయినట్టే. రైట్ అండి, మరి ఇప్పుడు అదేవిధంగా మరి పిఆర్సీ అనగానే కేవలం ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే బాగా అలవాటైన పదం, బాగా వినపడే పదం, బాగా వినిపించే పదం అనుకుంటే మరి పిఆర్సీ అనేది అసలు ఏంటంటారు, మామూలుగా ప్రేక్షకుల యొక్క వారి యొక్క జ్ఞానాన్ని కూడా
చెప్దాం ఒక మాట. అలాగే ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ చేస్తారు? ఇప్పుడు తాజాగా వచ్చిన నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం పిఆర్సీ ఎన్నేళ్లకు ఒకసారి జరగనుంది? అంటే రాష్ట్రంలో ఉండే ఆర్థిక పరిస్థితి, అంటే పెరిగిన ధరలు కానీ లేదా తీవ్రంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం కానీ వీటి ఫలితంగా తప్పనిసరిగా వేతనాలు పెంచాలని కోరుకుంటారు సార్. ఓకే. ఎందుకంటే ఒక ఉద్యోగి ఒక స్మాల్ ఫ్యామిలీగా ప్రారంభమైంది, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది కుటుంబం. ఆ కుటుంబం పెరుగుతున్నప్పుడు తన అవసరాలు రీత్యా తనకి వేతనం పెరిగితే బాగుండని కోరుకుంటాడు. ఎవరికైనా సరే, ఏ ఏ ఉద్యోగస్తులైనా కావచ్చు, ఏ పని చేసే పనిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా తన వేతనాన్ని పెరగాలని కోరుకుంటాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లోనూ జరుగుతుంది. ఈ వేతనాలు పెరగాలి అనుకున్నప్పుడు దీనికి ఒక శాస్త్రీయత ఉండాలి. ఎంత వేతనం పెరగాలి, ఎంత పెంచవచ్చు, ఎంత పెరగడానికి అవకాశం ఉంది అనే దానికోసమనే పే రివిజన్ కమిటీలు వేసుకున్నాం. ఈ పే రివిజన్ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలతోటి, మేధావులతోటి, ఆర్థికవేత్తలతోటి, ప్రభుత్వ నిపుణులతోటి మొత్తం చర్చించిన తర్వాత నివేదికని ప్రభుత్వం బయటికి ప్రభుత్వం చేతిలో పెడుతుంది ఆ కమిటీ. ఆ కమిటీ అత్యవసరం. మన రాష్ట్రంలో ఈ రోజున 2002 పిఆర్సీ అమలు చేయడానికి కావలసిన కమిటీ అశుతోష్ మిశ్రా గారి నాయకత్వాన ఆ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీని మేమందరం వ్యక్తిగతంగా కలిసాం. కలిసినప్పుడు ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, మీ కోరికలన్నింటినీ కూడా నేను రికార్డ్ చేస్తాను, కానీ అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మీరు మళ్ళీ మీ ప్రభుత్వంతో చేయించుకోవాలి, తప్ప నేను దీన్ని అమలు చేసే పరిస్థితిలో ఉండదు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ రోజున పే రివిజన్ కమిటీని అమలు చేయించుకోవాల్సిన స్థాయిలో మేము ఉన్నాం. ఈ అమలు చేయించుకో స్థాయిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వంతో మేము బేరసారాలు సాగించవలసిన స్థితి ఇది. ఒక పే రివిజన్ కమిటీ అనే పే రివిజన్ కమిషన్ అనేది ఉద్యోగులకు సంబంధించి వర్తించినట్టు బయటికి కనబడతాం, కానీ ఈ రోజున వేతనాలు పెరిగిన వెంటనే క్రింద ఒక ఉద్యోగి కుటుంబాన్ని ఆనుకుని సుమారు 7 మంది ఫ్యామిలీస్ వివిధ రకాలైన వర్గాల వాళ్ళు ఆ కుటుంబం చుట్టూ ఉంటారు. ఉదాహరణకి పావగడ కావచ్చు, దోబీ కావచ్చు, లేదా రేషన్ షాప్ వెళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో కుక్కు కావచ్చు, లేదా ఇతర పనివాళ్ళు కావచ్చు, ఇంట్లో పెట్టిన పనివాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యోగి వేతనం చుట్టూ వాళ్ళ జీవితాలు కూడా అనుకుంటుంది. ఇది కేవలం ఉద్యోగి తాలూకు వేతనాలను తగ్గించడం అనే దాని మీదే కాదు, ఆ కుటుంబాల మీద కూడా దీని తాలూకు ఇంపాక్ట్ పడదు. సహజంగా మీరు గతంలో కనుక చూసినట్టయితే వేతనాలు పెరుగుతాయట అని పేపర్లో చూసి వచ్చిన వెంటనే మార్కెట్లో కోళ్ళు వాళ్ళు అందరూ కూడా మీకు జీతాలు పెరిగేట్టు కదండి, మరి ఒక ఆవల ఎక్స్ట్రా ఇస్తే తప్పేంటి, మరి రూపాయి ఎక్స్ట్రా ఇస్తే తప్పేంటి అని అడుగుతారు. సహజం మీకు పెరిగింది కాబట్టి నాకు కూడా నువ్వు పెంచాలని అడగడంలో ఏం తప్పేం లేదు. ఈ రోజున తరిగింది కాబట్టి నేను మేము కూడా తగ్గించుకుంటానని ఎవరు కూడా అంటారు కదా. కాబట్టి ఇది కేవలం ఉద్యోగుల మీద ఉద్యోగులకు సంబంధించిన అంశంగానే దీన్ని చూడకూడదు, సోషల్ ఇష్యూగానే దీన్ని చూడాలి. ఇది సామాజిక వర్గాల్లో ఉండేవాళ్ళు, ఆ ఉద్యోగ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు, వీళ్ళందరి మీద ఇది దీని తాలూకు ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది. ఇంకొక విషయం అండి వెంకటపతి రాజు గారు, మరి ఇప్పుడు ఐఆర్ అనేది 27% కంటే తక్కువ ఫిట్మెంట్, 23% ఇస్తే ఒకవేళ గడతలో ఇచ్చిన అదనంగా ఇచ్చిన ఐఆర్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రమాదం ఉందా? ఎలా అండి చెప్పండి? అంటే ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్మెంట్, అంటే 23% ఇచ్చి గడిచిన కాలం నుంచి ఇస్తున్న అదనపు పిఆర్సీ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? కట్ చేసేస్తామని చెప్పారు కదా. ఓకే. సీఎం రిలీఫ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వేతన స్థితిగతులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఫిట్మెంట్ ఎంతైతే ఉందో పే రివిజన్ ఏ తారీఖు నుంచి అమలు అవుతుందో ఆ తారీఖు నుంచి అదంతా కూడా వెనక్కిపోతుంది. ఓకే. వెనక్కిపోతుంది అంటే ఆల్రెడీ డ్రాన్ టు బి డ్రాన్ అనే దాంట్లో మేము చూపిస్తాము. చూపించినప్పుడు ఆ టు బి డ్రాన్ నుంచి ఆల్రెడీ డ్రాన్ తీసిస్తే ఆ మొత్తం అమౌంట్ అది తగ్గిపోతుంది. అంటే ఈ లెక్కన ఎక్కడ మనం చూస్తూ ఉంటే మరి పిఆర్సీ అంటూ అదే ఆ యొక్క ఎక్కడైతే మొదలుపెట్టారో మళ్ళీ అక్కడే మళ్ళీ తీసుకొచ్చినట్లేదు కదండి. మరి గతంలో మరి
గతంలో 14.29 అంటే 2.9% ఉన్నది, మళ్ళీ దగ్గర దగ్గర అదే అదే ప్లేస్కి వెళ్ళిపోయింది కదా. అదే అండి, ఎందువల్లంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి దాదాపు 6 డిఎలు బకాయి ఉంది. ఈ 6 డిఎల్ని చెల్లించకపోవటం వల్ల ఈ రోజున పెరిగిన వేతనం ఏదైతే ఉందో అదేమి కూడా అతనికి కనపడదు. ఓకే, ఆ డిఎల్ టైం టు టైం చెల్లించుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు ఇచ్చిన వేతనాలని చూసుకునే కంపారిజన్ వేరుగా ఉంది. డిఎలు ఆల్రెడీ పెండింగ్ ఉండిపోయి అది చెల్లించట్లేదు. ఈ పిఆర్సీ తాలూకు ఎరియర్స్ ఏమన్నా చెల్లిస్తారా అంటే ఇది ఎప్పుడో రిటైర్మెంట్ తర్వాత వచ్చే పత్రంలోని ఈ విధంగా చెల్లించడం వల్ల కూడా వాళ్ళకి ఆర్థికంగా ఏమి చేయకొచ్చే పరిస్థితి ఏమి కనబడదు. సహజంగా పిఆర్సీ వస్తున్నప్పుడు ఉద్యోగులు ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం వస్తే, ఒక పెట్టి పెళ్లి చేసుకోవడానికో లేదా ఇంట్లో హౌస్ లోన్ క్లియర్ చేసుకోవడం కోసం లేదా మరొక రకమైన లోన్స్ క్లియర్ చేసుకోవడం కోసం అది ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజున ఏమైందంటే అది ఆ విధమైన ఆశలకి అవకాశం లేకుండా చేసే పరిస్థితి. రైట్ అండి వెంకటపతిరాజు గారు, మరి చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మరి మొత్తంగా ఫ్యాప్టో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఆర్గనైజేషన్ మరి ఒక ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. మరి వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలంటూ మరి వారి యొక్క డిమాండ్లు ఏమేమి ఉన్నాయి అన్న అంశాన్ని చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.